మీ పేరు? నా పేరు మనీష్. మనీష్, ఓకే. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? డైలీ చూస్తుంటా బిగ్ బాస్. ఇప్పుడు ప్రజెంట్గా 1, 2, 3 చూసిరా బిగ్ బాస్? అయితే 1, 2 సీజన్ అంతా చూడలేదు, 3rd సీజన్ చూసిన. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా 4th సీజన్ నడుస్తుంది కదా, ఏ సీజన్ అంటే బాగా ఇష్టం మీకు? నాకు 3rd సీజన్ అంటే బాగా ఇష్టం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా 4th సీజన్లో ఎవరంటే బాగా ఇష్టం మీకు? 4th సీజన్లో నాకు అభిజిత్ అండ్ అఖిల్. ఓకే, అభిజిత్ అండ్ అఖిల్ అంటే ఎందుకు ఇష్టం? అభిజిత్ ఏమో స్మార్ట్ ఆడతాడు, ఏదైనా అనే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. ఇంకా అఖిల్ ఏమో ఫిజికల్ టాస్ బాగా ఆడతాడు. ఇంకా అఖిల్ కొంచెం తెలివి కూడా వాడతాడు. ఓకే, ఇప్పుడు అఖిల్ ఒకప్పుడు గంగవ్వ ఉండే కదా, గంగవ్వను ఎలా చూసుకున్నాడు మీ మీ దృష్టిలో? గంగవ్వ అయితే అఖిల్కి నానమ్మ లాంటిదే అన్నాడు అఖిల్. అది నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళ నానమ్మతోనే అతనికి టైం స్పెండ్ చేయడానికి టైం దొరకకుంటుండే. ఇంకా బిగ్ బాస్ హౌస్లో తనకి ఇంకో నానమ్మ దొరికినట్టే అయింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా మీరు మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఓటింగ్ ఎవరికేస్తుంటారు? మా ఫ్రెండ్స్ అయితే తెలియదు నాకు, ఎందుకంటే లాక్డౌన్లో కలుస్తలేని వాళ్ళని. ఇంకా మా ఫ్యామిలీలో అయితే మ్యాక్సిమమ్ అఖిల్కి వేస్తుంటాం. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరైతారు అనుకుంటారు? విన్నర్ అయితే అంత కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే పోటీ ఈక్వల్ ఉంది. ఇంకా టాప్ 2 అయితే చెప్పాలవుతాను, అభిజిత్ అఖిల్ అని. ఇప్పుడు పోటీ అన్నారు కదా, పోటీ ఎవరెవరికి మధ్యలో ఉంది ఎక్కువ? ఎక్కువ అంటే ఇప్పుడు పోటీ విన్నింగ్కి అయితే అభిజిత్కి అఖిల్కి ఉంది. ఓకే, ఇంకా నార్మల్గా అయితే నామినేషన్స్ దగ్గర మోనల్ అవినాష్ వీళ్ళందరికీ ఉంది పోటీ. ఓకే, ఇప్పుడు గర్ల్స్లో ఎవరంటే ఇష్టం మీకు? గర్ల్స్లో నాకు లాస్ట్ ఇయర్ కంటే చాలా ఇష్టం ఉండే, కానీ వెళ్ళిపోయింది ఆమె. ఇంకా లాస్ట్ ఇయర్ తర్వాత నాకు మంచిగా హారిక ఆడుతుంది అనిపిస్తుంది. ఓకే, హారిక. ఇప్పుడు ప్రజెంట్గా అఖిల్ నామినేషన్లో ఉన్నాడు కదా, అఖిల్ను సేవ్ చేస్తారా లేకపోతే మీ ఓటు ఇంకెవరికైనా వేరే వాళ్ళకి ఇస్తారా? అఖిల్ సేవ్ అవుతాడు కన్ఫర్మ్, ఎందుకంటే అఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఇంకా అట్లా అభిజిత్ కూడా తక్కువ ఉందని చెప్పలేము, అభిజిత్ ఇంకా పోటీ నడుస్తుంది అట్లా. ఓకే, ఇంతకు బిగ్ బాస్ విన్నర్ ఎవరైతారు అనుకుంటారు? బిగ్ బాస్ విన్నర్ అయితే ఇంకా మనమైతే చెప్పలేము, అది అది ప్రేక్షకుల ఓట్ల బట్టి ఉంటుంది. ఇంకా ఓట్లు ఎవరికైతే ఎక్కువ పడితే వాళ్ళు విన్నర్ అవుతారు. అంటే మీ ఆలోచన ప్రకారం టాప్ 2లో ఎవరు ఉంటారు ప్రజెంట్? టాప్ 2లో అయితే అభిజిత్ అండ్ అఖిలే ఉంటారు. అభిజిత్ అండ్ అఖిల్. ఓట్ ఫర్ అఖిల్. ఓట్ ఫర్ అఖిల్. ఓట్ ఫర్ అఖిల్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మీకు ఒక ముఖ్య విషయం చెప్తానికి వచ్చానండి. మనకు ఈ జనవరి 1st కానీ ఈ క్రిస్మస్ పండుగ టైంలో కానీ మనకు వింటర్ సీజన్లో మంచి టూర్ వేస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ టూర్ అద్భుతమైన టూర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్లాల్సింది, పోవాలి, చూడాలనుకునేది గోవా అండి. ఈ గోవా ట్రిప్పు మనం వెళ్ళే టైంలో ఇది ఇట్స్ గోవా టైమ్ అనే వాళ్ళు మనకు ఒక మంచి బంపర్ ఆఫర్ పెట్టారండి. కేవలం 9,000 పెడితే గోవా ట్రిప్ అండి. ఆ గోవా ట్రిప్లో 3 డేస్ వరకు మనకు ఫ్రీ అకామిడేషన్, 3 డేస్ వరకు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నరు. అదే కాకుండా మనకు డిన్నర్కి ముందు ఏముంటో తెలుసు కదా, అన్లిమిటెడ్ లిక్కర్ 2 డేస్ మనకు రన్స్గా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం అడిగి ఏది ఎంజాయ్ చేస్తారు కదండి. అంతేకాదు మనం మన ఒక్కలే కాకుండా మన భార్యాభర్తలతో కూడా వెళ్ళాలనుకుంటే 15,000 పెడితే చాలండి. ఎలాగైతే మనం ఇక్కడ ఎలాగైతే మన భార్యాభర్తలు ఎలా మంచి హ్యాపీగా ఉంటామో అక్కడ కూడా అదే వాళ్ళు ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా ఒక 3 మంత్స్ వరకు మనకు సెల్ఫ్ రీఛార్జ్ కూడా చేస్తారండి. అబ్బాయి ఎందుకు ఈ సెల్ రీఛార్జ్ మనకు అవసరం లేదు, మనం చేసుకున్నాం అనిపించింది అనుకోండి, మీకు 3 డేస్ మీకు 2-వీలర్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ 2-వీలర్ తోటి గోవా బీచ్ కానీ ఇంకా గల్లీ గల్లీ కానీ తిరుగుకుండా ఎంజాయ్ చేస్తండి. అలా పోయిన వాళ్ళం మనం, అబ్బా ఇదే కాకుండా ఇంకొకసారి పోతే బాగుండు అని అనిపిస్తే మళ్ళీ ఒక 9,000 కట్టాలనుకుంటున్నాను కదా, అవసరం లేదు, ఫ్రీ అండి. సేమ్ అల్లదే ట్రీట్, 3 రోజులు మనకి హ్యాపీగా మళ్ళీ ఎంజాయ్ చేసి రావచ్చు అండి. అలాగే మనకి తిండి తీకని అన్ని ఏర్పాటు చేస్తారు. చాలా వరకు చాలా అద్భుతమైన టూరు. మీరు కపుల్సే కాకుండా ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, లేదా మీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇలా చాలా అద్భుతమైనటువంటి ఇట్స్ గోవా టైం వాళ్ళు మనకు చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చారండి. ఈ ఆఫర్ను వదులుకోకండి. దయచేసి ఇంకా మీకు డీటెయిల్స్ తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో ఏమిచ్చారంటే ఇట్స్ గోవా టైమ్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. దయచేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి.